नमस्कार वेलकम टू जेपी न्यूज़। गुड़ी विषय में राजकीयालु तगवु मात्लाडुतुन्ना कंबाल वेंकटरत्नम रापूर लोनी मद्दुल मडुगु वद्दा निर्माण में उन्ना श्री 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 महाविष्णुवु श्री श्री अय्यप्प स्वामुल देवालय निर्माण पूर्ति कावस्तुन्नंदुन आलयाल निर्माणानिकि गत कोन्नि संवत्सरालुगा अहर्निशलु कृषि चेसि निर्माण चेस्तुन्न वारंदर्नी कादनि कमिटी निर्णयं लेकुंडा इष्टानुसारंगा असत्य प्रचार प्रकटनलु इव्वटं इप्पुडु राजकीयालु चेयटं तगदनि देवालयाल अभिवृद्धिकि पाटुपडालनि कमिटी निर्णयमे तुदि निर्णयमनि कमिटी सभ्युलु कंबाल वेंकटरत्नं विलेकर्ल समावेशंलो तेलियजेशारु। ఆయన మాట్లాడుతూ 1994లో భూమి కొని 2011లో కమిటీని రిజిస్టర్ చేసి దేవాలయ భూమి పూజతో ఎన్నో శ్రేయ ప్రయాసాలతో దాతృత్వం గల దాతలతో నిర్మిస్తున్న ఆలయాల అభివృద్ధికి పాటుపడాలి కానీ పత్రికలో అసత్య ప్రచారాలు మానుకోవాలని ఆలయాలకు సంబంధించి కమిటీ నిర్ణయం తుది నిర్ణయమని ఎవరైనా కమిటీని సంప్రదించి కమిటీ ఆమోదంతోనే నిర్ణయం జరుగుతుందని ఇది ఒక్కరి జాగిర్ కాదని ఎందరో దాతలు శ్రమజీవులు శ్రమించి నిర్మిస్తున్న ఆలయ సమూహమని ఇప్పటికైనా రాజకీయాలు చేయవద్దు అని మీ దాతృత్వాన్ని రాజకీయాలు మాని అభివృద్ధికి తోడ్పడాలని ఆలయ ప్రతిష్ట దెబ్బతీయకండి అని కంబాల వెంకటరత్నం విలేకరుల సమావేశంలో తెలియజేశారు। ఈ సమావేశంలో కమిటీ సభ్యులు దందోలు తిలక్ రెడ్డి పాలవల్లి గోపిచంద్ బండి వెంకటరెడ్డి గంగిశెట్టి వెంకటేశ్వర్లు డాక్టర్ మస్తాన్ బాబు పాలవల్లి హరణాత్ తదితరులు సభ్యులు పాల్గొన్నారు। ఈ రోజు కూడా ఆ కమిటీని ఉదయం పనిచేస్తాం స్వచ్ఛందంగా మేము భక్తి భావాలతో మేము వస్తామంటే కమిటీలో చేర్చుకొని దీన్ని ముందుకు తీసుకుపోయి ఈ గ్రామ అభివృద్ధికి మన అందరం కూడా తోడ్పడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముందుకు సాగుతున్నాం। ఆయన ఎంతో లోతుగా మన రాత్రి పగలు ఉండి అది కూడా అందరికి తెలిసిందే ఆ రోడ్డు పైన అప్పుడు అంతా తోలిచ్చాము। ఇన్ని కష్టాలు పడి ఇంత పెద్ద వృక్షం అయ్యి ఫలాలు ఇచ్చేటప్పుడు ఏదో ఒక చేడ పురుగు అంటారే ఇటువంటి పురుగులు చేరి దాన్ని తినేసే తట్టుంటే మనం దానికి తగ్గట్టు మనం ఏదో ఒకటి ఆ నివారణకి మనం ఇచ్చేయాలా। అందులో భాగంగా ఏంటంటే ఇది ఒకరిది కాదు ప్రతి ఒక్కరు వారి దాతృత్వంతో కట్టింది ఇది। ఎవరు వాళ్ళ స్వార్థానికి ఏమైనా చెప్పినా కూడా ఈ కమిటీ నంబర్స్ చెప్పిన కమిటీ నిర్ణయాలు చెప్పినప్పుడు మీరు పత్రికల్లో కూడా చేస్తే బాగుంటుంది అంటే విషయాలు తెలియవు కాబట్టి ఇంత సంవత్సరం కూడా కాల సంవత్సరం కాకముందే సుమారు 11-12 సంవత్సరాలు అంత ముందు నుంచి మన స్థానం కొని ఒక 20 సంవత్సరాలు అయింది। 11-12 సంవత్సరాల నుంచి మేము దీంతో పోరాడి ఇప్పుడు ఒక రూపం తెచ్చాము। ఆ కష్టంలో కష్టం ఇంకొక 10 ఇళ్ళు అవుతాయి 10 మంది నడుపుకుంటాం మన శక్తి కొన్ని చేస్తాం అంతే కానీ వేరే రాజకీయాలు కానీ ఎటువంటి ఇతర వ్యక్తుల మాటలు కానీ పత్రికల మూలం కానీ ఏదైనా ఒక కమిటీ మేము ఇప్పుడు మీరు వచ్చినట్లే ఇట్లాంటి మూమెంట్ ఒకటి పెట్టి చెప్తాము మీరు కూడా దానికి తోడ్పాటు ఇవ్వాలి। మీ ద్వారా కూడా ఏమన్నా దాతలు ఉంటే మనం సహకరించి ఈ ఇంత పెద్ద దేవాలయాన్ని అందరిది ఇది ప్రతి ఒక్కరిది రూపాయి ఇచ్చినోడు దాతే కోటి ఇచ్చినప్పుడు కూడా దాతే కాబట్టి దీన్ని నిందరూ వచ్చింది మేము కూడా కలుస్తామంటే కలవచ్చు చెప్పడం అది సబబు కాదు ఏంటంటే ఏరే వర్షం అయిపోతుంది ఏందబ్బా ఈ సబం ఉండదు। శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ చట్టాలని 2011లో భక్తులు అయ్యప్ప స్వామి భక్తులందరూ తీర్మానించారు। ఈ సందర్భంగా నెల్లూరులోని నంబూతిరి స్వామిని తీసుకొని వచ్చి ఇక్కడ గవల్ ద్వారా జ్యోతిష్యం చెప్పిస్తే ఆయన ఇక్కడ గతంలో ఒక కృష్ణ దేవాలయం పాడుబడింది కాబట్టి దాన్ని కూడా చేయింది ఇక్కడ దేవాలయం అభివృద్ధి కాదు అని చెప్పడం జరిగింది। ఈ క్రమంలో ఇక్కడ కృష్ణమూర్తి దేవాలయ చట్టాలని కమిటీలతో తీర్మానించి ఒక కమిటీగా ఏర్పడి 30 మంది సభ్యులతో ఆ రోజు కమిటీని ఏర్పాటు చేసి 2011లో దీన్ని భూమి పూజ చేశారు। ఆతయ స్వామి వచ్చారు తర్వాత నమ్మూర్తికి అధ్యక్షులుగా దీన్ని చేయడం జరిగింది। తర్వాత అనేక ఉడిదులు ఆర్థికంగా ఎవరు బలమైన లేకపోబట్టి ఏదో అంతా తలాకొంత చిన్న చిన్న రాత్రి కాబట్టి అంతా కళాపం ఇచ్చారు। ఆ రోజుల్లోనే బండి కృష్ణారెడ్డి గారు భూమి పూజ కొట్టి 100 రూపాయలు వెళ్ళడానికి ప్రకటించి ఆయన దాతృత్వం ప్రకటించి ఇక్కడ ఈ యొక్క దేవాలయం అంకురాటం మొదల బీజం ఆయన వేశాడు। ఆయనతో పాటు అనేక మంది దాతలు ముందుకొచ్చి ఏమున్నామంటూ మాకు సహాయ సహకారాలు అందించారు। తర్వాత గుడి స్లాబ్ లెవెల్కి వస్తే కొంత స్లో అయింది ఆ క్రమంలో కూడా మరికొంతమంది కూడా దీంట్లో ఇంటర్వ్యూ
రైల్వే వాళ్ళతో వాళ్ళతో మాట్లాడి ఈ దేవాలయం కాపాడడానికి ఇంకా మాకు సహాయ సహకారాలు అందించారు. అనంతరం శ్రీ బండి వేణుగోపాల్ రెడ్డి గారు వచ్చి నేను కూడా ఇక్కడ సహాయం చేస్తాను, ఆయన ఈ ప్రాంతంలో అనేక మంది అనేక రకాల సేవలు అందిస్తున్నాడు, ఆ క్రమంలో దేవాలయ అభివృద్ధి కూడా పాటుపడతానని చెప్తూ వచ్చారు. అలాగే ఆయన ఇటు ప్రకారం కూడా సుమారు 10 లక్షల రూపాయల దాకా డబ్బులు జరిగింది. ఆనాటి ఉన్నటువంటి ఉన్నసమ స్వామి కుటుంబంలో అయ్యప్ప సేవ భక్తులు అందినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఊరిని మీదట బండి స్వర్గీయ బండి శంకరరెడ్డి గారు మరియు నేను దీనికి ఈ స్థలానికి అప్పుడు ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడి స్థలం తీసేయడం జరిగింది. ఆ స్థలం దేవాలయము కట్టాలని తాపత్రయపడుతూ రెండు మూడు పర్యాయములు శంకుస్థాపన చేయడము ఆగిపోవడం జరిగింది. తర్వాత ఇంక ఇట్లా కాదని చెప్పి 2011లో అయ్యప్ప సేవా సమాజం అనే ఒక సంస్థను నిర్మించి దాన్ని రిజిస్ట్రేషన్ చేసి దాంట్లో 34 మంది సభ్యులను చేర్చి మరి దాంట్లో ఆ సభ్యుల్లో కూడా రాజకీయ ప్రమేయం లేకుండా ఉన్నటువంటి కుల ప్రాతిపదికన అందరినీ తీసుకొని ఉత్సాహవంతులైన వారితో 34 మందితో అయ్యప్ప సేవా సమాజం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అయ్యప్ప సేవా సమాజంలోనే అయ్యప్ప మహావిష్ణు దేవాలయం నిర్మించాలని అప్పుడు ఉన్నటువంటి మరి కేరళ వాసువులైనటువంటి అజిత్ నంబూదరి గారిని తీసుకొచ్చి ఇక్కడ పాచికలు వేయడం జరిగింది. ఆయన పాచికలు వేసి ప్రశ్న చెప్పిన సందర్భంలో మరి ఇక్కడ ఈ దేవాలయం నిర్మించాలంటే అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మించాలంటే శ్రీ మహావిష్ణువు ఆలయము రాపూరు పట్టణంలో శిథిలమైంది. ఆ శిథిలమైనటువంటి దేవాలయాన్ని పునః ప్రతిష్ఠించేదే తప్ప అయ్యప్ప దేవాలయం నిర్మించలేరు. అదేవిధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా ఈ ప్రాంతంలో రాజకీయం మారాలన్నా ఈ అన్నిటి కూడా మరి ఆ మహావిష్ణువు అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మించమని చెప్పిన మీదట అప్పుడు 2011లో అప్పుడు ఉన్నటువంటి అజిత్ నంబూదరి గారిని ఆ తాత ఇసుకొచ్చి ఇక్కడ శంకుస్థాపించింది. అప్పటి నుంచి కూడా ఆ కమిటీ సక్రమంగా పనిచేస్తూ ఆ కమిటీ యొక్క అనేక మందితో మమేకమై మరి భక్తులతో మమేకమై మరి విరాళాల రూపంలో స్వీకరించి ఈనాటి వరకు ఈ కార్యక్రమంని ఎలాంటి ప్రభుత్వం లేకుండా మనం కొనసాగిస్తూ జరుగుతోంది. కమిటీలో ఎలాంటి 100 మంది దాతలు దీనికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. దీనిలో అనేక మంది కష్టార్జితం ఉంది, అనేక మంది సేవలు ఉన్నాయి. కరోనా వచ్చినందువల్ల దీని యొక్క ముందుకు సాగాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. మరి ఏ నిర్ణయం ఇక్కడ తీసుకోవాలన్నా ఈ నిర్ణయం ప్రకారం జరగాలే తప్ప మరి డోనర్స్ అయినా వాళ్ళు ముందుకు వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామంటే వాళ్ళు కూడా ఈ కమిటీతో సహకరించి కమిటీ ద్వారా చేయాలి తప్ప స్వతహాగా నిర్ణయాలు తీసుకుని స్వతహాగా స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది సరికాదని చెప్పి ఈ మహావిష్ణు అయ్యప్ప సేవా సమాజం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము.